ఇస్సాక నగరంలో భారీగా ఆస్తి పన్ను పెంచి వైసీపీ పాలకపక్షం దాన్ని సమర్థించుకోవడాన్ని సీపీఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. భారీగా పెరిగినటువంటి ఆస్తి పన్నుపై బహిరంగ చర్చకు రమ్మని మేము వైసీపీ పాలకవర్గానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మూలధనం విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచేసి దానివల్ల ప్రజలకు ఏమి నష్టం లేదు, మేము బ్రహ్మాండంగా ఆస్తి పన్ను పెంచాము, చట్టంలో అన్ని అంశాలు మేము తెలుసుకొని బాగా ప్రజానీకానికి ఆస్తి పన్ను పోటు పడిశాము, ప్రతిపక్ష పార్టీలకు ఏమి అవగాహన లేదు చట్టం మీద, అందువల్ల వారు విమర్శలు చేస్తున్నారని నిన్న పత్రికా ముఖంగా కొంతమంది కార్పొరేటర్లు ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేశారు. నేను వాళ్ళకు సూచన చేస్తున్నాను, మీరు ఏ చట్టం చదివారు, ఎంత చదివారు, అమరావతిలో అక్కడ ఆదేశించారు, మీరు ఇక్కడ బుర్రలుపారు, చట్టం మీద ముద్ర వేశారు, ఏం చేశారు? అందుకన్నా నేను అడుగుతూ ఉన్నాను, వాళ్ళని ప్రజలకు హాని చేసి ప్రజల మీద ఆస్తి పన్ను 3 నుంచి 5 రెట్లు భారం వేసి ఇప్పుడు ఎటువంటి భారం లేదు, చట్టం చక్రంగానే ఉంది, అర్థం చేసుకోవటానికి ప్రతిపక్ష పార్టీలకి ఇది లేదు అనేటువంటి విధంగా చౌకబారు మాటలు మాట్లాడటం అనేటువంటిది ఎన్నికైనటువంటి కార్పొరేటర్లుగా ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేటువంటి సరైనది కాదు. వాళ్ళు ఉమ్మసభ ప్రశ్నించుకోవాలి, లేకపోతే వాళ్ళు బహిరంగ చర్చకి రావాలనేటువంటి మేము చెప్తున్నాం. మీరు ఎక్కడో బహిరంగ చర్చకి పెట్టండి, జీవీఎంసీ కార్యాలయం ముందు పెడతామంటే మేము సిద్ధం. టైం చెప్పండి, సమయం చెప్పండి, తేదీ చెప్పండి, మేము వస్తాం. ఎక్కడెక్కడ మీరు తప్పులు చేశారు, ఈ కొత్త ఆస్తి విధానం వల్ల ఎంత పెరగబోతుంది అనేటువంటి మేము లెక్కలతో కూడా చెప్పగలం. ఎక్కడైనా కానీ చట్టం ఈరోజు చేశారు, ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను పెరిగిన దాన్ని కట్టమని అంటాం, దేశంలో ఎక్కడైనా ఉందా నేను అడుగుతున్నాను. మీరు ఓటు ముద్ర వేశారు, ఆమోదింపు చేసి ఇప్పుడు ప్రజలను తప్పు పెట్టడం అనేది సరైనది కాదు. రెండవది, 15% ఆస్తి పన్ను ప్రతి ఏడాది పెరుగుతుంది అంటున్నారు. ప్రతి ఏడాది పెరుగుతుంది 15%, ఈ ఒక సంవత్సరమే కాదు, ప్రతి 5 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. మరొకటి ఏంటి, విశాఖ నగరంలో 5,02,000 ఇళ్ళు ఉన్నాయండి మొత్తం ఆస్తి పన్ను కలిగినటువంటి, వీటిలో 60% ఇళ్ళకి ఇంటి ప్లాన్ లేవు, వీళ్ళందరికీ ఆస్తి పన్ను రెట్టింపు అవుతుంది. 3,000 ఆస్తి పన్ను ఉందనికి 6,000 అవుతుంది, 6,000 మీద 15% వేస్తారు, ఆ తర్వాత వచ్చే సంవత్సరం మీద 15% వేస్తారు. ఈ విధంగా పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఆస్తి విలువ పెరిగిన ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతుంది కాబట్టి ఆస్తి పన్ను కూడా విపరీతంగా పెరుగుతుంది, ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు ప్లాన్లు ఉన్నటువంటి ఇళ్ళకి కూడా 10% డీవియేషన్ కానీ ఉన్నట్లయితే 25% నుంచి 50% పెనాల్టీ వేస్తారు. గతంలో లేదు, ఖాళీ స్థలాల మీద అపరాధ రుసుమేయటం, ఇప్పుడు ఈ చట్టం వేశారండి వైసీపీ కార్పొరేటర్లు మొత్తం తెలియజేశారు, ఇది వాస్తవం కదా, రండి మీరు చర్చకి, వేసారా లేదా అనేటువంటిది. అంతేకాదు 375 ఎస్ఎఫ్టీ గురించి పేదవాళ్ళకి మేము గొప్పగా చెప్పాం, 50 రూపాయలు అని చెప్తున్నారు, నేను చెప్తూ ఉన్నాను. అయితే మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1952(2) క్లాస్ 2 ప్రకారం పేదవాళ్ళు స్కీమ్ ఇల్లు కట్టినటువంటి వాళ్ళకి 2 రూపాయలే ఆస్తి పన్ను, మీరు అమలు చేయలేదు 2 ఏళ్ళ నుంచి వచ్చి, పేదవాళ్ళు ఏ ఒక్కరికి అమలు చేయకుండా ఇది అమలు చేస్తారేమని. ఇప్పుడు 375 ఎస్ఎఫ్టీలో కానీ ఎవరో కానీ అద్దెకిస్తేస్తే వాళ్ళకి 50 రూపాయలు వర్తించదు, ప్రభుత్వ భూముల్లో ఉండే ప్లాన్ లేకపోతే వాళ్ళకి వర్తించదు. అలాగే 41 గజాలు దాటి 1 గజం ఎక్స్ట్రా ఉంటే వాళ్ళకి మొలదిను వారు ఆధారంగానే ఆస్తి పన్ను కట్టాల్సింది తప్ప ఇంకో లేదు. అంతేకాదు కొత్తగా ఇప్పుడు ఇల్లు కట్టడం ప్రారంభించారనుకో, వాళ్ళకి మామూలుగా ఉండేటటువంటి వాళ్ళకి 2,000 ఆస్తి పన్ను అయితే, కొత్తగా ఇల్లు కట్టినటువంటి వాళ్ళకి అదే వైశాల్యంలో ఉండేటటువంటి వాళ్ళకైతే 8,000 రూపాయలు అవుతుంది, 4 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆస్తి పన్ను, ఇంత భారీగా ఉంటుంది. వీటన్నిటి మీద మేము సమాధాన ఛాలెంజ్ రమ్మంటున్నా, ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలారో వాళ్ళందరూ బహిరంగ చర్చకు రమ్మని మేము అడుగుతూ ఉన్నాం. మేము మీరు చెప్పేటటువంటి తప్పుడు ప్రజలకు హాని చేశారు, హాని చేసి ఇప్పుడు మళ్ళా ప్రతిపక్ష పార్టీల మీద అవాకులు చవాకులు పెట్టడం క్రమం కాదు, న్యాయం కాదు. మీరు తప్పు చేశారు కాబట్టి, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు కాబట్టి మేము ఓటు ముద్ర వేశారు ఈ ఆస్తి పన్నుకి, అది చెప్పుకోవాలి తప్ప ఇప్పుడు మేము గొప్ప ఘనకార్యం చేశామని గొప్పలు చెప్పుకోవటం అనేటువంటిది తగని పని. అలాగే ఇప్పుడు చెత్త మీద పన్ను వేశారు, 120 రూపాయలు వేశారండి, ఈ 120 రూపాయలు వచ్చే సంవత్సరం 160 రూపాయలు అవుతుంది, ఆ తర్వాత 2023కి 200 రూపాయలు అవుతుంది, 2025 నాటికి 300 రూపాయలు అవుతుంది.
ఈ వైసీపీ ప్రభుత్వం మరలా ఎన్నికల రోబట్టాలకి చెత్త మీద పన్ను 300 అవుతది, మురికి నీటి మీద పన్ను 300 అవుతది, నీటికి మంచి నీళ్లు చార్జీలు మీటర్లు పెట్టి అది దాదాపు 500 రూపాయల నుంచి 700 రూపాయలు అవుతది। ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పమనండి వైసీపీ పాలక వర్గాన్ని। లేదు ఎన్ని తప్పు మేము ఆ విధంగా పెంచమని వైసీపీ కార్పొరేటర్లు మున్సిపల్ కమిషనర్ గారి యొక్క సంతకం తోటి ఈ ప్రతిపక్ష పార్టీలు సిపిఎం వాళ్ళు అబద్ధం చెప్తున్నారు। ఇవి వాస్తవమని ఒక కరపత్రం వేసి పంచమనండి। వాళ్ళకి ఏమన్నా ప్రజల ఎడల అభిమానం ఉంటే నేను చెప్పే తప్పు అంటే మున్సిపల్ కమిషనర్ దాంట్లో ఒక కరపత్రం వేసి పంచమనండి। నిన్ననే కదా ఆ మున్సిపల్ కమిషనర్ పేరుతోటి మీరు కరపత్రం వేసి పంచారు, ప్రతి ఇంటికి 120 రూపాయలు కట్టండి, కట్టకపోతే మీ చెత్త మేము తీసుకెళ్ళాం, మీ మీద పెనాల్టీ వేస్తామని ఇంటింటికి కరపత్రం పెంచారు। ఎంత దారుణమయ్యా, చెత్త మీద కమిషనర్ సంతకంతో మీరు పంచారు కదా, సిగ్గుపడాలి। సిగ్గుపడకుండా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి మేము గొప్పగా చేసాము, పాలక పక్షాలు ప్రతిపక్షాలకి అవగాహన రాయించం అంటే అవగాహన రాయించమే, మేము ఆస్తి పన్ను పెంచాలని చెప్పడం చెప్పడం అనేది మా అవగాహన రాయించమే। మీరు బాగా పన్నుల మీద పన్నులు వేసి చెప్తున్నారు, వ్యాపార వాణిజ్య సంస్థల గురించి గొప్పగా చెప్పారు అండి, అటువంటి వాళ్ళని దొంగలుంటే పట్టుకొని ఏరి వాళ్ళ మీద పన్ను వేయండి। మరి గంగవరం కోర్టు 2 ఏళ్ళు అయింది, మీరు వచ్చి నేను కాగితం పెట్టాను, మీకు మీ కౌన్సిల్ పాలక పక్షాన్ని పెట్టండి, కౌన్సిల్లో మాట్లాడాను, గంగవరం పోర్ట్ అనేటువంటిది 700 కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తుంది, అది రూపాయి ఆస్తి పన్ను చెల్లించట్లేదు, ఆ గంగవరం పోర్ట్ మీద 30 కోట్ల రూపాయల ఆస్తి పన్ను ఏమని చెప్పాను, మరి ఎందుకు ధైర్యం లేదా మీకు, దమ్ము లేదా, రండి వెళ్దాం, నేను ఇప్పుడు రెడీ, సిపిఎం కార్పొరేటర్గా నేను రెడీగా ఉన్నాను, వైసీపీ మన గంగవరం పోర్ట్ గేట్ దగ్గరికి వెళ్దాము, మీ కార్పొరేటర్లు అందరూ రండి, మేము వస్తాము, అవి కూర్చున్నాం, వాటి లారీ కూడా బయటకు రాకుండా చూద్దాం, ఆస్తి పన్ను ఎందుకు కట్టరోదు, మేము సవాల్ చేస్తున్నాం, రండి వెళ్దాం, ఆ విధంగా కట్టినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మనం యాక్షన్ తీసుకుందాం, అంతేకాదు సామాన్య ప్రజల మీద పన్ను పొడిసేస్తే ఈ కరోనా కష్టకాలంలో ఈ పన్నులు ఎలా భరిస్తారనేటువంటిది నేను వైసీపీ పాలక వర్గాన్ని అడుగుతూ ఉన్నాను। 25,000 మంది చనిపోయారు, లక్షల మంది కరోనా గురయ్యారు, ఇప్పుడు మూడో కరోనా రాబోతుంది, ప్రజలందరూ ఆందోళనతో ఉన్నారు, ఇటువంటి కాలం కనికరం ఉండాలి కదా, మనవత్వం ఉండాలి కదా, ఏది లేకుండా పన్నుల మీద పన్నులు వేస్తే ప్రజానికి ఎలా బదులుతుంది, అక్కడేమో బీజేపీ ఎడాపెడ వాయించేస్తుంది, పెట్రోల్ డీజిల్ మీద భారీగా పెంచేశారు, గ్యాస్ ధరలు పెంచేశారు, అన్ని నూనె వస్తువులు బియ్యం పంచదార అన్నీ విపరీతంగా పెంచారు, ఇప్పుడు బీజేపీ వైసీపీ ఇద్దరు కొమ్మక్కై ఇప్పుడు ఆస్తి పన్ను పెంచేశారు, ఇది వాస్తవం కదా, అదనమైన అప్పు కోసం మీరు వెళ్ళారా లేదా, మన మోడీ గారి దగ్గరికి, మోడీ దగ్గరికి వెళ్తే మీ మీద బలవంతంగా ఒప్పందం చేపించుకున్నాడే లేదా, ఆస్తి పన్ను పెంచండి, మీరు చెత్త మీద పన్నేయండి, మురికి నీటి మీద పన్నేయండి, నీటికి మీటర్లు పెట్టండి అని రాశారా లేదా అని అడుగుతూ ఉన్నాను। అక్కడ తప్పు చేసేసి మీ ఇద్దరు చేసినటువంటి పాపాన్ని ప్రజలకు బలి తీసుకుంటే న్యాయమా అనేటువంటిది నేను వైసీపీ పాలక పక్షాన్ని అంటున్నాను। అప్పు ఎందుకు వెళ్ళాలి, వైసీపీ వాళ్ళ చుట్టూని కొట్లాడకుండా అప్పు ఎందుకు వెళ్ళాలని నేను అడుగుతున్నాను। మీరు చేసిన పాపం మేమా భరించాల్సింది, విశాఖపట్నం 20 లక్షల మీద ప్రజానికి మా భరించాల్సింది, ఇది సరైనది కదా, మీరు ఓట్లు వేసేటప్పుడు ఏమి చెప్పాల్సింది కదా, ఏమి చెప్పకుండా ఇప్పుడు చేయటం అనేటువంటి సరైనది కాదు, అందువల్ల ఇప్పటికే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పెంచినటువంటి ఆస్తి పన్నుని రద్దు చేయండి, అలాగే చెత్త మీద పన్నును రద్దు చేయండి, అటువంటి అవకాశం ఉంది మళ్ళీ కౌన్సిల్ పెట్టండి, మేయర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు అవగాహన లేకపోతే చట్టం తప్పు చేశాం, మేము చేతులు ఎత్తేసాం అని ప్రత్యాహుతం పడే పునరాలోచించుకొని తిరిగి కౌన్సిల్ పెట్టండి, దాన్ని రద్దు చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వానికి రాయబారం అడుగుదాం, ముఖ్యమంత్రి దగ్గరకు అన్ని పాలకపక్షాలు సిపిఎం సిపిఐ వైఎస్ఆర్సిపి తెలుగుదేశం జనసేన అందరం కలిపి వెళ్దాం, ముఖ్యమంత్రిని అడుగుదాం, మాకు ఎటువంటి అధికారాలు లేకుండా చేసేస్తున్నారు, ఇప్పుడు మేయరు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు మేము ఉన్నాం 98 మంది బొమ్మలమే, ఏ అధికారం లేదండి, ఒక్క అధికారం అన్ని కమిషనర్ మీద ఆధారపడాలి, కమిషనర్ను ప్రాధాయపడాల్సినటువంటి స్థితికి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ దిగజార్చడం అవమానకరమా, 20 లక్షల మందికి అవమానం కదా ఇది, నేను అడుగుతూ ఉన్నాను, అందువల్ల వీటిని చక్కదిద్దండి, ప్రజల మీద పన్నులు వేయటం కాదు ప్రజా సంక్షేమం అంటే అనేటువంటిది, అందువల్ల మీ అవాకులు చవాకులు కట్టిపెట్టి మీరు తప్పుని పునరాలోచించుకొని సర్దిద్దుకోవాలనేటువంటిది నేను వైసీపీ పాలక పక్షానికి విజ్ఞప్తి చేస్తున్నాను।